పెందుర్తి మండలం కృష్ణరాయపురం గ్రామంలో ఉన్న ఐటీసీ గౌడన్లో ఇతర ప్రాంతాలకు తరలించి అందులో పనిచేస్తున్న కార్మికులను తొలగించడానికి కంపెనీ యాజమాన్యం ప్రయత్నం చేస్తుందని దీన్ని తక్షణమే విరమించకపోతే ఆందోళన ఉద్రతం చేస్తామని పెందుర్తి సిఐక్యూ నాయకుడు జి అప్పలరాజు గోపాలపట్నం సిఐక్యూ నాయకుడు పెద్దాడ వరప్రసాద్ కంపెనీ యాజమాన్యాన్ని హెచ్చరించారు గౌడన్ వద్ద సిఐక్యూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పై నాయకులు ఇద్దరు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా ఇదే గోడాల్లో 60 మంది కార్మికులు పని చేస్తున్నారని అన్నారు. వీరందరినీ తొలగించి ఇతర ప్రాంతాల్లో గోడాన్ మార్చి కార్మికులను తొలగించడానికి ప్రయత్నం చేస్తారని వాపోయారు. ఈ ప్రయత్నాన్ని విరమించకపోతే త్వరలో ఆందోళన ఉద్రతం చేస్తామని హెచ్చరించారు. ఆయన అర్ధరాత్రి అయినా ఇక్కడకొచ్చి కార్మికుల కత్త అతి తక్కువ వేతనాలతోనైనా కష్టపడి పనిచేసిన 30 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి వర్కర్ని ఈ రోజు ముఠా కార్మికులందరూ కూడా పక్కన పెట్టి ఎవరో బీహార్ నుండి తీసుకొచ్చి కొత్త గూడంలో పని చేపించుకుంటాం అంటే మేము చూస్తూ ఊరుకుంటామని చెప్పేసి మేము అడుగుతున్నాం. రెండోది వర్కర్స్కి ఇక్కడ పని 60 కుటుంబాలు రోడ్డును పడి రేపు ఆత్మహత్యలు సరంజం కళాశాల ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి అనేది యాజమాన్యం రప్పిస్తున్నారు. దీనికి బాధ్యత పూర్తిగా వహించవలసింది ఐటీసీ యాజమాన్యం అనేది. రాయపురం ఐటీసీ గోడౌన్లో గత 30 సంవత్సరాలు బట్టి సుమారు 60 మంది లోడింగ్ అన్లోడింగ్ ముఠా కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ గోడౌన్ని ఇక్కడ నుండి గండిగొండం అనే కొత్త గోడౌన్కి షిఫ్ట్ చేస్తున్నారు. షిఫ్ట్ చేసినప్పుడు మేము కార్మిక యాజమాన్యంతో మేము మాట్లాడాం. మేనేజ్మెంట్ మారినా కాంట్రాక్ట్ మారినా ప్రిన్సిపల్ వర్కర్స్ అనేది వాళ్ళే పనిచేయాలనేది చట్టంలో లేబర్ చట్టంలో ఉంది. వీళ్ళే పనిలో తీసుకోవాలని చెప్పి గత 3 రోజులు పెట్టి మేనేజ్మెంట్తో చర్చలు జరిపిన తర్వాత శశిమేరైన చెప్పి మేనేజ్మెంట్ ఈ వర్కర్స్ని మేము తీసుకోం అక్కడ కొత్త వాళ్ళని మేము పెట్టుకుంటామని చెప్పేసి ఇక్కడ గుడంలో ఉన్నట్టు పూర్తిగా సరుకంతా కూడా పట్టుకెళ్ళడానికి సిద్ధపడితే ఈరోజు మా పని కల్పించే వరకు మేము ఈ గుడంలో నుండి మెటీరియల్ తీరేమని చెప్పి ఈరోజు 4 రోజులు పెట్టి ఇక్కడ సమ్మె అనేది చేస్తున్నాం. గోపాలపట్నం జోన్ కమిటీ ప్రెసిడెంట్ ని అయితే ఈరోజు గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇదే పని నమ్ముకుంటూ ఈ కుటుంబం వేరే పని లేక గచ్చంతలేని పరిస్థితుల్లో కూలీట్లు పెరిగినా పెరగకపోయినా ఇదే పని చేస్తూ లోడింగ్ అన్లోడింగ్ చేస్తున్నారు. ఏ టైం పిలిచినా సరే మేనేజ్మెంట్ ఆ టైంలో అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఇప్పుడు కూడా ఏ రకమైన ఇబ్బంది కలగకుండా చేసినందుకు ఈరోజు తగిన మూల్యం చెల్లించుకో విధంగా మేనేజ్మెంట్ యాక్ట్ నిర్ణయం చేస్తుంది. ఎందుకంటే ఎక్కడో పక్క రాష్ట్రం బీహార్ నుంచి తీసుకొచ్చి కూలీలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న కూలీలకు పట్టుకొడతారా? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ సామాజిక భద్రత? ఏం చేస్తున్నారు అంటే తరతరాలు నమ్ముకుంటూ గొడవ నమ్ముకుంటూ పనిచేస్తున్నా కార్మికులకు ఇచ్చే విలువ ఇదేనా? ఓ పక్క చట్టం చెబుతుంది, జీవోలు చెప్తున్నాయి, ఎన్ని చెప్తున్నా సరే మేనేజ్మెంట్ ఏకపక్షంగా మొండి నిర్ణయం తీసుకుంటూ పక్కన గండిగొండంలో పెడుతున్న గొడవలో కూడా అక్కడున్న స్థానిక సర్పంచ్తో మాట్లాడారు ప్రజలు.